ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు మొదటి గురువారము మొదటి పట్టణము ఏషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మొదటి పట్టణము ఏషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ఆ దినమున యూధాలో ఈ పాట పాడుదురు మాకొక బలమైన పట్టణము కలదు ప్రభువే దాని ప్రాకారములను బురుజులను కాపాడును నగర ద్వారములు తెరవడు విశ్వాసముతోను నీతితోను కూడిన జాతి లోనికి ప్రవేశించునుగాక ప్రభు స్థిర మనస్సుతో నిన్ను వారికి నీవు పరిపూర్ణ శాంతిని ఒసగుదవు మీరు సదా ప్రభువును నమ్ముడు అతడు మనకు శాశ్వతమైన రక్షణ దుర్గము అతడు ఉన్నత భవనములతో ఒప్పు నగరమున వసించు వారిని మన్ను గరిపించెను ఆ నగరమును కూలద్రోసి మట్టిలో కలిపెను పీడనమునకు గురి అయిన ధీనాత్ములు ఆ నగరమును తమ కాళ్ళతో త్రొక్కుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మరియు ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు ప్రభూ ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు జడివానలు కొరిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమఠమాయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక